దీనమ్మా బడవ డైరెక్టరా, యాన్నిచ్చి పట్టుకొచ్చిన హీరోయిన్. షూటింగ్ జరుగుతుంది చూద్దామా. పదా తప్పుతుందా? ఈ అమ్మాయి చూడండి సార్, ఈ అమ్మాయిని నాకు ఇస్తే సిల్వర్ జూబిలీ సినిమా ఇస్తారు సార్. ఏమై జూబిలీ హెల్ హెల్ టైట్ గెలవే అది టైట్ క్లోజ్. నిజమేనయ్యా, మీ పంట పడ భలే బాగుందే. యో ఫోటోగ్రాఫర్ ఆ గులాబీ రంగు పిల్లని పట్ట పట్ట నాలుగు గుట్టు. ఇదిగో రంగారావా, ఎవరి జాతకం ఎట్ట తిరుగుద్దో చెప్పలేమయ్యా. ఇప్పుడు సిమ్రాన్ హీరోయిన్ అయ్యింది, వాళ్ళమ్మ బెంజ్ కార్ లో తిరుగుతుంది, రోజా కూడా హీరోయిన్ అయ్యింది, వాళ్ళ తమ్ముడు కూడా బెంజ్ కార్ లో తిరుగుతున్నాడు. రంభా రంభా హీరోయిన్ అయ్యుళ్ళా, వాళ్ళన్న బెంజ్ కార్ లో తిరగట్లా. అందరూ అమ్మలు అక్కలు అన్నయ్యలు తమ్ముళ్ళేనా? నాన్నలు ఎవరు లేరా? ఉన్నారు. ఒప్పుకుంటే నువ్వే కదా. నేనా నా మాటిని, నీ కూతురు సినిమా యాక్టర్ జై. ఒక బెంజ్ కార్ లేదయ్యా, సూట్లు బూట్లు బంగళాలు బ్యాంక్ బ్యాలెన్స్ లో అన్ని వస్తాయి. నా కూతురు మీ చేతులు పెడుతున్నా, దాన్ని స్టార్ చేసి నా స్టార్ మార్చండి. ఫైవ్ స్టార్ సీరియట్ ఉందా? అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పండి, ఎలా తెలుతుందిరా చెప్పు. రెండు సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటుంది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా? ఏదో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయే అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులేని అమ్మాయిని చేసుకో సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఒరి ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టు ఉన్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా ఊరేళ్ళు బాగా దగ్గరైపోతున్నారా, మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్. కదండ్రా ఊరే లంగారావుడు. మీ నాన్న ఎక్కడ? ఏంటి సలీం, పెట్రోల్ బంక్ ట్యాంక్ ఇక్కడ కాపేశారు? ఏంటి లంగారావు గారు, సారీ రంగారావు గారు, బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాకా ఉంచుదావా ఏంటి, ఈ లోపు అమ్మేస్తావుగా. అవును, అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు షికార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళప్పుడు? అది కూడా మీదయ్య సార్. అదే అమ్మాయిలు ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడ ఒకటం కాడు, నువ్వు లేపుకి వెళ్ళిపో చెప్తా, ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సార్ మీ గొప్పతనం ఏంటో మీకు తెలుసా సార్? ఏంటి? నాకు కూడా తెలియదు. మరి అదే ఎక్స్ట్రాలంటే, నాకు నీ ఫేస్ నచ్చలేదు. ఏమా డ్రైవరు, అదేమన్నా హోటల్? ఏమిటి హోటల్? అది పంపతీసి అక్కడ చికెన్ మటన్ గాని ఉండవు కదా. దొరికేదే చికెన్ మటన్ అక్కడ. మరి అయితే ఇంకేరా పదా ఎక్కడికి గురుగారు? అలా చెప్తాను కదా, అడు నా మాట వినండి. వాడు చెప్పడం బాగానే ఉంది. అన్నా ఇంకెంతసేపు పడుద్ది అన్నా? 5-10 నిమిషాలు అయిపోతానా? తొందరగానే గట్లాగా. ఏమో సార్, ఒక చికెన్ ఫ్రై, ఒక మటన్ కర్రీ గురువు గారికి. అలాగే సార్. అలాగే ఉడకబెట్టిన గుడ్లు కూడా గురువు గారికి తెస్తాను సార్. ఇంకా గట్టిగా అనౌన్స్ చేయరా, రొయ్యల వేపుడు, పీతల వేపుడు, బొమ్మిడాయల పులుసు కూడా తింటానని చెప్పు. అట్లాగే గురువు గారు, మట్టగిడిసలు మర్చిపోయారు. నేనా మర్యాదగా మాట్లాడు. ఓకే పోండి. ఎదవ గారు, ఈ తండ్రులు మారరు.